ప్రశ్న అంటే జవాబే చెప్పటం లేదు. వాళ్ళు ఊరోళ్ళు వచ్చారు అనేది వాళ్ళ మందు వాళ్ళకి టాకర్లు ఫస్ట్ వస్తున్నారు. వెనక నుంచి లైన్ లో నిలబడుకుంటాము. వెనక వస్తున్నారు, మళ్ళీ వచ్చి ఇచ్చేస్తారు. పెట్టే తల్లారు లేచి నిలబడుకున్నారు. 8 గంటల ఇంకా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇంకా కళ్ళు తిరిగి పడిపోతే పడిపోలేదు. టాకర్లు ఇవ్వకండి సాధిస్తున్నారు. వాళ్ళ ఊరాలకి ఇచ్చేదానికి నేను ఎందుకు నిలబడుకున్నాను? స్కూల్లోనే పెట్టేమ్మా, స్కూల్లో పెట్టేమ్మా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏ బాధ లేదంటున్నారు. అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కదా స్కాలర్షిప్ పడాలంటే మళ్ళీ ఆన్లైన్ పని చేయాలి. ఆన్లైన్ పని చేయాలంటే క్లాసులు పోతున్నాయి. ప్రధాన క్లాస్ ఇప్పుడు లీవులు పెట్టుకునేది వస్తే ఏమైపోవాలా? ఎందుకు మా పరిస్థితి ఏమి? మిమ్మల్ని ఎన్నుకుంటే మేము అడగ తినాలా? ఎన్నుకుంటే మా బతుకులు ఏమవ్వాలా? ఆ బతుకులు ఏమవ్వాలా? ఎన్నుకునేది ప్రభుత్వాన్ని బాధ్యత ఉండే వరకు ఉన్నారు. పడిపోతే పడిపోతున్నాడు. ఎందుకంటాడు ఆయన ఒక ఉద్యోగం చేద్దామని ఆయన ఆ మాట అనొచ్చు. ఆయన ఓపిక లేకపోతే ఉద్యోగం ఉండకుండా ఆయన వాళ్ళ బంధువులకు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు బతికేవారు అవసరం లేదు. ఆ ఉద్యోగం చేస్తాం. ఓపిక ఉంటే కూడా ఉండాలా? ఉద్యోగం చేయాలంటే ఒక ఓపిక ఉండాలా? చేస్తాదని కదా సమాధానం చెప్పండి. చెప్పండి సార్, ఇది మా పరిస్థితి. ఎప్పుడు చెప్పండి సార్, మేము 7 గంటల నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. గవర్నమెంట్ ఏమి చూస్తుంది? ఇదంతా చూస్తుందా? అది టోకెన్ నెంబర్ 21 లైన్ ప్రకారం క్యూలో పాటించాలి. టోకెన్ ఇవ్వడం లేదు. బయట వాళ్ళకి 10 నెంబర్లు మాత్రం కరెక్ట్ గా ఇచ్చారు. 10 మంది అడతోటి వాళ్ళకి పక్కన వాళ్ళకి సైడ్ వాళ్ళకి ఇచ్చే ఉన్నారు. కానీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఒకరికి మాత్రం తెలియతో ఎంత సభలు కాదు. ఇంకా లైన్ లో ఉండలేదు. లైన్ లో ఒక్కరికి